బదల్ కొట్టుకోమని ఏమైనా చేసుకోమని మా ఆస్తులన్నీ అమ్మమను గుంచుకోమను ఇన్కమ్ ట్యాక్స్ వేలం చేయమను మరి ఇదేంది దౌర్జన్యం ఇంత మంది తెచ్చి తప్పుడు పని చేస్తున్నాం కెసి నడిపిస్తున్నాం మన్ ల్యాండింగ్ చేస్తున్నాం అవాల బిజినెస్ పని చేస్తున్నాం 2000 మంది సేవ చేస్తే తప్ప కాలేజీలు బట్టి ఒక ఎంబీఏకు 35 వేలతో చదువుతున్నాం మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను 50 జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా సీఆర్పి దళాలతో రాత్రంతా కొట్టి కొట్టి మనకి నొప్పిలేసి ఉన్నది చూస్తా ఉన్నాం ఇంకా మా కొడుకు డాక్టర్ కావాలంటే వాంగ్ తండ్రి చూడాలంటే చూడనిస్తలేదు ఇంత దౌర్జన్యం ఎందుకు అన్ని నిన్నర్సం దోలాడుతూనే ఉన్నారు కదా మన దొరుకుతూనే ఉన్నాయి కదా ఇంకా మా సంత తీసుకోమను మా పిల్లలని రైట్ పేరు సిఆర్పి దళాలతో పిల్లలే పొందాలి నేనే ఊరుకోవచ్చు తప్పుడు పని చేస్తున్నామా ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి హాస్టల్ ఉన్నాయి డబ్బులు వస్తుంది సీజన్ తప్ప మేము బ్యాంకులనే ఉంది కదా అంత ఆన్లైన్ కదా వ్యాపారాలు చేస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా కావాలని చేస్తున్నారు నేను మంత్రిని కదా టీఆర్ఎస్ మంత్రిని కదా మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం మీకు తెలుసు ఇంత పెద్ద హాస్పిటల్ 2008 లో కూడా ఒకసారి రెడ్ అయింది మెడికల్ కాలేజ్ తెచ్చి డాక్టర్లను తయారు చేస్తున్నాం డాక్టర్లను తయారు చేస్తున్నాం సీట్లు అమ్ముకొని మేము బ్లాక్ మెయిల్ చేస్తలేము ఇంకా మేనేజ్మెంట్ కోట లేదు మా సీఎం కేసీఆర్ గారు స్ట్రిక్ట్ గా అన్ని రకాలు కూడా రూల్స్ ఫ్రేమ్ చేసి వాడు చిన్న కొడుకు డాక్టర్లు రోజు హాస్పిటల్ నడిపిస్తారు కదా మీకు కూడా తెలుసు కదా 1000 మందికి కూడా ఉచితంగా సేవ చేస్తాం రోజు భోజనాలు ట్రీట్మెంట్ మందులు అన్ని కూడా ఉచితం ఇస్తామయ్యా మేము మా నియోజకవర్గంలో ఏ పేషెంట్ వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం మేము ఒక పని చేసే సేవ చేసే మనుషులం స్టూడెంట్లు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం మేము బట్టబాజి మనుషులం కాదు దొంగలం కాదు మా సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు నా కొడుకును చూసిన నేను వాడు బాధపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు టార్చర్ మెంటల్ టార్చర్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు సీఆర్పి ఇక్కడ పోలీసులు కాక సీఆర్పి పోలీసులు ఎన్ని టీంలు 400 మంది అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ రేడు నేను దాచి పెట్టుకుంటున్నామా మా ఏమైనా దాచి పెట్టుకుంటే కాలేజీలు ఏమైనా దాచి పెట్టుకుంటే దాగేటియా రూమ్ లో పెడితే దాగేటియా ఓపెన్ ఉన్నాయి కదా అన్ని డైరెక్టే కదా గవర్నమెంట్ కౌన్సిలింగ్ వెళ్ళి మా వచ్చిన పిల్లలు మాత్రం చదువుతారు కావాలని నన్ను డామేజ్ చేయాలని ఒక తెలంగాణ మంత్రిని పట్టుకొని ఒక నేను ఏమన్నా డబ్బులు అడుగుతానా ఏమన్నా చేస్తానా నేనే సేవ చేస్తా కానీ నేనే ఇస్తా కానీ 10 రూపాయలు ఇవ్వనుకన్నా నేను ఏమన్నా తీసుకుంటానా అరే భూములు కొంటున్నా అన్ని కొంటున్నావా చేసిర్రు వచ్చిర్రు వాళ్ళు భూములు ఉన్నాయి మా తను కొంటావా అంటే నేను చిట్టెలు కొట్టాను ఉంటే దాచి పెట్టుకుంటారా చేస్తే తప్ప రియల్ ఎస్టేట్ చేస్తే ఇన్కమ్ ఎక్కువ ఉంటే దాన్ని ట్యాక్స్ కట్టేస్తేనే ఉంటాం కదా ఇప్పుడు ఎవరి పైసలు ఎవరింట్లో దొరికినా మల్లారెడ్డి పైసలు అని టీవీలలో మోగుతూనే ఉంది ఎవరింట్లో పైసలు దొరికినా మా కొడుకుని ఎంత ఏం చెప్తున్నాడు వాడు టెన్షన్ ఉన్నాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తే నేను చూడలేక బయటకు వచ్చాను ఆడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పెద్ద అధికారి అంటే ఆయన ఐటీ సోదాలకు సంబంధించి మీ అధిష్టానంతో ఏమైనా మాట్లాడారా నేను నా బాధలు నాకుంటే నీవే అధిష్టానంతో మాట్లాడారు.